రచయితలు తీసుకుంటే దానిలో కాశీ గారి పేరు ఉంది. అలాగే ప్రముఖ నాయకులు వంద మానేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రేక్షకుల ప్రజల్లో సార్ నమస్కారం. నా పేరు నాగచారయ్య, నేను విశాఖ నాడకడ పరిషత్తు ప్రధాని. స్వాగతం, సుస్వాగతం. నా పేరు శ్రీధర్, కాశీ విశ్వనాథ్ గారి చిన్నబ్బాయి నేను. మా నాన్నగారి బర్త్డే జూలై 5వ తారీఖున కళాభారత్ ఆడిటోరియంలో చేస్తున్నాం. ఆ రోజు విశేషాలు ఏంటంటే మా నాన్నగారి 70వ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా మా నాన్నగారికి ఇష్టమైన పని చారిటబుల్ ట్రస్ట్ పెట్టమని అనుకున్నాం. అప్పుడు ఉన్నప్పుడు అనుకున్నాం, నేను ఇప్పుడు అది పెడుతున్నాం. మేము మా నాన్నగారి పేరు మీద కాశీ విశ్వనాథ్ క్రియేటివ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము స్థాపిస్తున్నాం. దాని మీద కార్యక్రమాలు ఏంటంటే ప్రతి నెల మన వైజాగ్లో ఉన్న చాలా అనాథాశ్రమం ఉన్నాయి, అందులో నెలకు ఒక ఆశ్రమంలో భోజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కాబట్టి అది జూలై 5 నుంచి మేము ప్రారంభిస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు మా నాన్నగారికి రాసి ఇష్టమైన నాటకం లగబూస్ లచ్చన్న, ఎందుకంటే అది మొత్తం కామెడీ ప్లే అది. కాబట్టి ఆ ప్లేను ఆ రోజు మా లాప్టర్స్ ఫన్ క్లబ్ మెంబర్స్ అందరూ వేస్తున్నారు. అంతేకాకుండా ఆ రోజు మన నాన్నగారి తాలూకా జీవిత విశేషాలు ఒక సీడీ తయారు చేసాం, అది కూడా ప్రదర్శన ఉంటుంది. ఇదే కాకుండా ముఖ్యమైనది ఏంటంటే మా నాన్నగారికి ఆప్తమిత్రులు ఆయన కొంతమందికి మేము సన్మానించుకుంటున్నాం. అది కూడా మా నాన్నగారు ఇష్టమైన 3 రంగాలు ఉన్నాయి, ఆ 3 రంగాలకు సంబంధించిన మనుషులు మేము సన్మానించాలనుకుంటున్నాం. అందులో మొదటగా రైటర్గా మా నాన్నగారి తాలూకా సీనియరు సమకాలికులు అయిన శ్రీ గొల్లపూడి మాస్టర్ గారికి కాశీ విశ్వనాథ్ ఆత్మీయ పురస్కారం మేము ప్రదానం చేస్తున్నాం. మరి మా నాన్నగారు నటుడు కాబట్టి నటుడిగా కాశీ విశ్వనాథ్ గారు రాసిన అడ్రస్ లేని మనుషులు అనే నాటికని ఫస్ట్ టైం డైరెక్ట్ చేసి నాకంటూ ఒక అడ్రస్ కల్పించుకున్నాను అనే లంక